తీర్థ ప్రసాదం కోసం పరమాచార్య స్వామివారు మద్రాసులో మకాన్ చేస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఇది ఆ రోజు ఆదివారం పూజ పూర్తవగానే ఒక ఖాళీ స్థలంలో కూర్చుని భక్తులకి ప్రసాదం ఇవ్వడానికి సిద్ధమయ్యారు స్వామివారు మహాస్వామి వారి చేతుల మీదుగానే తీర్థం తీసుకోవాలని భక్తులందరూ వరుసలుగా నిల్చున్నారు స్వామివారు ఇచ్చే తీర్థం కోసం ఎంతసేపైనా సరే నిరాహారంగా వేచి ఉండడం భక్తులకు అలవాటే భక్తులకు తీర్థప్రసాదాన్ని ఇస్తున్న స్వామివారు హఠాత్తుగా లేచి నిలుచున్నారు వరుసలో నిలుచున్న భక్తులందరూ స్వామివారు భిక్షకు వెళ్తారా వారి చేతులతో తీర్థం తీసుకునే భాగ్యం మాకు లేదా అని దిగులు పడుతున్నారు మహాస్వామివారు చిటిక వేసి దగ్గరలో ఉన్న సహాయకుణ్ణి ఒకరిని పిలిచారు వరుసగా నిలుచున్న భక్తులను చూపిస్తూ అతనికి ఏదో చెప్పారు ఆ సహాయకుడు దాదాపు వంద మందిని దాటుకుంటూ వెళ్ళి ఒక యుక్త వయస్సులో ఉన్న మహిళను వెంటబెట్టుకుని స్వామివారి వద్దకు తీసుకుని వెళ్ళాడు మహాస్వామివారు మరలా కూర్చుని ఆ యువతిని అమిత వాత్సల్యంతో చూసి ఆమెకు తీర్థం ఇచ్చారు ఈ సంఘటనను చూసిన వారందరూ స్వామివారి కరుణకు ద్రవించిపోయారు ఆ యువతి పూర్తి నెలలు నిండిన గర్భవతి ఉదయం ఆరు గంటలప్పుడు ఒక కప్పు కాఫీ తాగింది అప్పటి నుండి ఉపవసిస్తూ ఉంది పరమాచార్య స్వామివారు తీర్థప్రసాదం ఇచ్చేటప్పటికీ మధ్యాహ్నం మూడు గంటలయ్యింది బహుశా ఆమె కడుపులో ఉన్న ఆ చిన్ని ప్రాణి ఆర్తిని స్వామివారు విన్నారేమో పెరియవా శరణం అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం